విశాఖ బీచ్ కారిడార్ ఎన్నాళ్ల బట్టో ఆలోచన. నిజానికి విశాఖ నుంచి భీమిలికి 25 కిలోమీటర్ల మేర రోడ్డుని ఎప్పుడో నిర్మించారు. ఆ రూట్లో వెళ్తుంటేనే ఎంతో మురిసి ముచ్చట పడే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు దాకా బీచ్ కారిడార్ని పెద్ద ఎత్తున నిర్మించడానికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఈ బీచ్ కారిడార్ కనుక పూర్తయితే ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ బీచ్ కారిడార్ ని ఆనుకొని ఎన్నో టూరిజం ప్రాజెక్టులు కూడా వస్తాయని అంటున్నారు. ఇక భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా నిర్మిస్తున్నారు. దాంతో ఏ అర్ధరాత్రైనా సరే ఎవరైనా ఈజీగా విశాఖ సిటీని చేరుకునే విధంగా ఈ బీచ్ కారిడార్ ఉంటుంది అంటున్నారు. దీన్ని విశాఖ భీమిలి భోగాపురం దాకా అతిపెద్ద కారిడార్ గా చేయడమే కాకుండా జాతీయ రహదారి 16 తో కలుపుతారు. దాంతో ఈ సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఎవరికైనా చాలా హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఫ్యూచర్ లో విశాఖ వాసులతో సహా ఉత్తరాంధ్ర జనాలకు భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రమే ఆధారం. దాంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని టేకప్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్టు మీద అందరి ఫోకస్ ఉంది.